హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ త్రీ డేస్ కూడా భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా కొన్ని కొన్ని బిట్స్ అనేవి నేను వ్లాగ్లాగా తీశానండి అది నా ఫ్యామిలీ మెమరీగా నాకు లైఫ్ లాంగ్ ఇలా చూసుకోవడానికి బాగుండాలనేసి అప్లోడ్ చేశాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది వ్లాగ్ అంతా కూడా నా ఫ్యామిలీని కూడా అందరినీ కూడా నేను ప్రతి ఒక్కరిని ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అదృష్టం ఏంటంటే మా పెద్దమ్మ వాళ్ళు కానీ పిన్ని వాళ్ళు కానీ అందరూ ఒక చోట ఉండటం వల్ల మా కజిన్స్ అందరం కూడా ఏ అయినా కూడా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం చాలా ఫన్నీగా సరదాగా ముఖ్యంగా మేము ఒక్క చోటే సెలబ్రేట్ చేసుకుంటామండి ప్రతి ఫెస్టివల్ కూడా ఆల్మోస్ట్ ఎప్పుడో కుదిరినప్పుడు తప్పితే ప్రతి ఫెస్టివల్ ఆల్మోస్ట్ ఒక చోటే జరుపుకుంటాం అనమాట ఫస్ట్ మేము భోగి ముందు రోజు ఇలా మొత్తం కూడా పిన్ని వాళ్ళ ఇంటి ముందు క్లీన్ చేసి పేడతో మొత్తం కూడా అలికేసి ముగ్గు వేసి ఎర్లీ మార్నింగ్ భోగి మంట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు కదా అంతా ప్రీ ప్రిపరేషన్స్ అనమాట ఇవన్నీ కూడా అక్క చాలా బాగా వేస్తుంది ముగ్గు తన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి గుంటూరు అమ్మాయి తన వీడియోస్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి చూడండి ఛానల్ని సో ఇలా ప్రింట్ గీసినట్టు గీస్తే తర్వాత పసుపు కుంకుమ అదంతా కూడా వేసాము పసుపు కుంకుమ వేస్తేనే ముగ్గుకి చాలా కలండి నాకు ఎందుకో కలర్స్ కన్నా కూడా పసుపు కుంకుమ వేస్తేనే ముగ్గు చాలా బాగా అందంగా అనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి మేము అన్నీ కూడా అందిస్తుంటే అక్క వచ్చేసి వంట చేసేసింది పెద్దక్క తర్వాత అందరం వచ్చేసి ఇక్కడ ఉగ్గాని బజ్జీ అవన్నీ వేసుకొని శుభ్రంగా మాట్లాడుకుంటూ టిఫిన్ అనేది పూర్తి చేసుకున్నాము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అలాగా ఫెస్టివల్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఇంకా లెగవాలనేసి గబగబా టిఫిన్ వచ్చేసేస్తున్నామండి ఇక్కడ మా బావ వాళ్ళు ఇంకా మా తమ్ముడు ఇంకా అక్క వాళ్ళు ఇటువైపు వచ్చేసి మా హస్బెండ్ అందరూ కూడా కూర్చో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్కే అందరం కూడా ఒక చోటుకు వచ్చేసి ఇలాగ భోగి మంటకు స్టార్ట్ చేసాము లోపల ఆవు పిడకలు అవి పెట్టేసి పైన కర్రలు అవి పెట్టాము ముందు రోజే కర్రలు అవన్నీ కూడా రెడీ చేసుకున్నాము తర్వాత తలా ఒక కర్పూరం బిల్ల కూడా వేసేసి దేవుడికి ఒకసారి దండం పెట్టుకొని భోగి మంట అనేది స్టార్ట్ చేసాము అందరం కూడా పిన్ని వాళ్ళ ఇంటి ముందు ఒక సైడ్ వచ్చేసి డీజే స్పీకర్స్ పెట్టి డీజే పెట్టామండి దానివల్ల సాంగ్స్ వచ్చేసి మనకి కాపీరైట్స్ వస్తాయనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇలాగ భోగి మంట అనేది స్టార్ట్ చేశాము మీ అందరూ సంక్రాంతి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా ఛానల్లో ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో నాకు సక్కొసం సలహా ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇలా అందరం కూడా ఒక స్టెప్ వేద్దాం అనేసి సరదాగా పాటలు మ్యూజిక్ పెట్టుకొని ఇలా స్టెప్స్ అనేవి స్టార్ట్ చేసాము. తర్వాత ఇంకా అందరం కూడా టీ తాగేసాము టీ తాగిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి పూజ చేసుకోవాలనేసి అందరం కూడా రెడీ అయిపోయాము పిల్లలు ఇద్దరిని అయితే ఇలా రెడీ చేశానండి అన్విత చూసారా ఇప్పుడు హాయ్ చెప్తా చూడండి ఆ ఫేస్ ఎందుకో దానికి ఎప్పుడు చూసినా వేర్ డ్రెస్సెస్ కావాలండి కొంచెం సాఫ్ట్గా ఉండే డ్రెస్సెస్ వేసానంటే మొహం అలా పెట్టేసుకుంటుంది తర్వాత వచ్చేసి అమ్మ పులగము ఇంకా కారం వచ్చేసింది భోగి రోజు ఆల్మోస్ట్ అందరూ కూడా పులగమే చేసుకుంటారు మా సైడ్ అయితే పులగం అంటారు మరి ఇంకా వేరే ప్రాంతాలలో ఏమంటారో తెలీదు నెక్స్ట్ వచ్చేసి ఇలా నెయ్యి పచ్చడి అదంతా రెడీ చేసుకున్న తర్వాత నానొచ్చేసి దీపారాజన వచ్చేసి ఇచ్చారు సో పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము టిఫిన్ వచ్చేసేసి అందరం కూడా ఒక చోట గ్యాదర్ అయిపోయి కబుర్లే చెప్పుకున్నాము తర్వాత ఈవినింగ్ సిక్స్కి అలాగా అందరం కూడా రెడీ అయిపోయి మళ్ళీ పళ్ళు పోయటానికి ఇలా రెడీ చేసుకున్నామండి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పళ్ళు అనేవి అందరికి ఒక్క చోటే పోయాలి అనేసి అక్కడే రెడీ చేశారు అక్క వాళ్ళు నెక్స్ట్ ఇలా పిల్లలందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టేసి భోగి పండ్లు పోయాలి మనకి భోగి పండ్లు పోయటం వల్ల పిల్లలకు ఉన్న దిష్టి అదంతా కూడా పోయిద్దంటండి అలాగే ఆరోగ్య రీత్యా కూడా అందరూ బాగుంటారు మా ఫ్యామిలీ అందరూ కూడా మన యూట్యూబ్ మెంబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు నా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నా ఫ్యామిలీ వాళ్ళు హాయ్ చెప్తున్నారు అనమాట పిల్లలకి ఇలా భోగి పండ్లు పోస్తే చాలా మంచిదండి మనం ఏం పెద్ద ఫంక్షన్లా చేయ అవసరం లేదు మన ఇంట్లో వాళ్ళ వరకు కూడా పిల్లలకి అలా రేగి పండ్లు అవి పోయొచ్చు అనమాట దానివల్ల పిల్లలకు ఉన్న దిష్టి అలాగే ఆరోగ్యము ఆయుష్ అంతా కూడా బాగుంటుందన్నమాట ఇలా మూడు సార్లు అటు మూడు సార్లు ఇటు తిప్పి పిల్లలకు వేసేయటమే వాటిలో రేగి పండ్లు బంతి పూలు ఇంకా కాయిన్స్ అవి వేస్తారనమాట పిల్లలకి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేయండి పసిపిల్లలు అయితే కాయిన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది అలాగే ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా ఇలాగే వేసేసామన్నమాట అందరం అక్క అయితే ఎలా అయితే వేస్తుందో సేమ్ అలాగే మేము అందరికీ కూడా వేసాము hello <laughs> ఇక్కడ వచ్చేసి నేను సెల్ఫీ తీస్తున్నాను అనుకున్నారు కానీ ఒక చిన్న వీడియో బయట అనేది తీస్తున్నాను వాళ్ళందరూ సెల్ఫీ తీస్తున్నాను అనుకుని అందరూ రెడీగా పోషిస్తున్నారు ఇక్కడ అదే నవ్వుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంక సంక్రాంతి రోజు అండి సంక్రాంతి రోజు ఇట్లా అమ్మ అయితే ఇలా ముగ్గు వేసింది ఇది వచ్చేసి పీటల ముగ్గు అనమాట సంక్రాంతి రోజు ఎవరైనా కూడా ఈ ముగ్గే వేస్తారు ఆల్మోస్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కింద అమ్మ గారె ఇంకా చట్నీ అవి చేసింది అందరం కూడా బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అందరం ఒక చోటే చెయ్యాలి అనేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపరేషన్ చేసుకున్నాము అందరం ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రెండు మూడు డిషెస్ అలా చేసుకొని అందరం కూడా ఒక చోటనే కూర్చొని తిన్నాం అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తర్వాత అందరం కూడా ఇలా రెడీ అయిపోయి పిక్స్ వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నాము వీళ్ళందరూ మా పిల్లలు అనమాట అందరికీ కూడా ఫొటోస్ పిక్స్ అవన్నీ కూడా తీసిన తర్వాత ఇంకా లంచ్ టైం అవుతుంది లంచ్ టైం అయినప్పుడు ఇంకా మాట్లాడుకుంటే అందరం కూడా ఒక చోటనే డిషెస్ అన్నీ కూడా గ్యాదర్ చేసేసి ఒక చోటకు మా అమ్మమ్మ అక్క వాళ్ళ పాప అక్క వాళ్ళు బావ వాళ్ళు అందరూ కూడా కూర్చొని ఇంకా భోజనం స్టార్ట్ చేస్తున్నారు ఆ రోజు రెసిపీస్ ఏంటంటే పులిహోర బంగాళదుంప ఇగురు బంగాళదుంప ఫ్రై ఒట్టిపప్పు చట్నీ పొంగలి గార సాంబారు ఇంకా అట్లా అనమాట అన్నీ కూడా చేసుకొని వెజ్ డిషెస్ కదా సంక్రాంతి రోజు తినేది సో అవన్నీ కూడా చేసుకొని అందరం కూడా లంచ్ అనేది పూర్తి చేసామండి అలాగే మీ అందరూ ఎలా జరుపుకున్నారనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ మామయ్య వాళ్ళ పాప అనమాట తొంగి చూస్తుంది వీడియో తీస్తుంటే ఇలాగా అందరూ ఒక చోట తినడం అనేది అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఫెస్టివల్ జరుపుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఇంకా లంచ్ అయిపోయాక కైట్స్ ఎగరేసాము బిల్డింగ్ మీదకి వెళ్ళి కొంచెం ఒక చిన్న బిట్ అనేది యాడ్ చేసేది తర్వాత ఇది వచ్చేసి కనుమ రోజు అండి కనుమ రోజు ఏంటంటే అందరం ఒక చోట సంక్రాంతి రోజు ఏంటంటే ఇండివిజువల్గా ఎవరింట్లో వాళ్ళు డిషెస్ చేసి తీసుకొచ్చుకొని అందరం ఒక చోట కూర్చొని తిన్నాము కనుమ రోజు ఏంటంటే ఒక చోటే కుకింగ్ అనేది చేసాము అనమాట ఆ రోజు చికెన్ చేసాము ఇంకా బిర్యానీ చేసాము పూర్ణం చేసాము ఇంకా వెజ్ తినే వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ గోంగూర పచ్చడి ఇంకా పెరుగు చట్నీ చేసాము అలాగే నార్మల్ రైస్ అలా చేశారన్నమాట అమ్మ పెద్దమ్మ మా అక్క అందరు కూడా కూర్చొని వంటనే చేశారండి తర్వాత వంట అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూడా ఒక చోట కూర్చొని తినేసేయచ్చు అనేసి ఫాస్ట్గా ఫాస్ట్గా అనేది చేసేసాం ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసేసి వంట చేసాం వచ్చేసి పూర్ణం బూరెలు వేస్తుంది అనమాట మా మావి వాళ్ళ వైఫ్ అక్క అక్క అనే పిలుస్తాం మేము అత్త అని పిలము అక్క అక్క అంటాము సో పూర్ణాలు అనేది అక్క చాలా బాగా చేస్తుంది పిండి వంటలు అనే కాదు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అక్క చాలా బాగా కుక్ చేస్తుంది సో అక్క వంటలు స్టార్ట్ చేసింది తర్వాత పెద్ద అక్క వచ్చేసి వెజ్ కర్రీస్ అనమాట పన్నీర్ కర్రీ అవి చేసింది ఇంకా అక్క వాళ్ళవన్నీ అందిస్తూ ఉంటే అక్క అమ్మ వీళ్ళందరూ కూడా వంట అనేది పూర్తి చేశారు తర్వాత అందరం కూడా కూర్చొని ఇలాగ భోజనం ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ప్రశాంతం కూర్చొని శుభ్రంగా తిన్నాం అనమాట ఫస్ట్ అందరు జెంట్స్ అందరు తినేశారు లేడీస్ వడ్డిస్తుంటే తర్వాత జెంట్స్ వచ్చేసి లేడీస్కి వడ్డించారనమాట పూర్ణాలు ఇంకా చికెన్ కర్రీ అలాగే పన్నీర్ కర్రీ అలాగే పెరుగు చట్నీ అనమాట ఇంకా మొత్తం కూడా తినేసిన తర్వాత మేము వచ్చేసి హనుమాన్ పిక్చర్కి వెళ్ళామండి హనుమాన్ పిక్చర్ అయితే చాలా బాగుంది సూపర్ ఉంది మీ దగ్గరికి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్